ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఈ అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకి మా అందరి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం చాలా సంతృప్తిగా ఉంది. నా జన్మ ధన్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాఘవేంద్రరావు గారికి, నా మిత్రుడు నాగార్జున గారికి, ఈ బృందంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రజ్ఞాజేసి వాళ్ళు, అనుష్క గారికి, గిర్వాణి గారికి, కథ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ జన్మ మొత్తం రుణపడి ఉంటాను. ఇది పెద్ద గిఫ్ట్ నాగార్జున గారు, రాఘవేంద్ర గారు ఇచ్చింది. ఈ నిన్న పొద్దున్న నుంచి, అంటే మొన్న రాత్రి మేము ఒక ప్రివ్యూ షో వేసుకున్నాము, నిన్న ఈరోజు తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ, బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, బయట దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, వాళ్ళు చేసిన ఫోన్లు, వాళ్ళు ఇచ్చిన అనుభూతి, ఈ జన్మకి నాకు ఇది చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఎంత అద్భుతమైన సినిమా తీసావు అంటే అది చాలు, నాకు ఈ లైఫ్కి ఇది చాలా అనిపిస్తుంది. అంత తృప్తిగా ఉంది. అంటే వ్యాపారాలు చాలా చేస్తున్నాం కానీ ఇంత మంచి పేరు, ఇంత మంచి సినిమా చూడగలిగామని. స్క్రీన్ మీద రాఘవేంద్ర గారు ఆ డైరెక్షన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తుంటే మనకి నేను స్వామిలో కలిసిపోయినట్టుంది. అంటే స్వామితో హతి రాంబాబు గారు ఆటాడుతుంటే మేము ఆడుతున్నట్టుంది. లాస్ట్ సీన్ దాకా ఆయన కళ్ళల్లో, ఆయన కళ్ళు చేసిన, ఆయన చేసిన యాక్టింగ్కి నేనైతే మీరందరూ చూశారు, నాకైతే అట్లీస్ట్ 40 మినిట్స్ నేను కంటిన్యూగా నా కళ్ళలో నీళ్లున్నాయి. అంత అద్భుతం. కళ్ళలో నీళ్ళు అంటే బాధ కాదు, ఆనంద బాష్పాలు. స్వామి ఆనంద బాష్పాలు. బాధపడిన లాస్ట్ ఆతిరామ్ బాబా గారు ఆ సమాధి టైంలో, అయ్యో ఇట ఇద్దరు స్నేహితుల్లాగా ఉండి వాళ్ళు విడిపోతున్నారనే బాధ ఒకటి కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన దీంట్లో ఇంపార్టెంట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రతి శ్రద్ధ తీసుకొని తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం మనం అందరం మర్చిపోయినాం. ఇన్ని జనరేషన్స్ నుంచి మర్చిపోయినాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నతో తిరుపతికి పోయేవాడిని. అక్కడ పోవటం, దర్శనం చేసుకోవటం, ఒక్క నిమిషంలో దర్శనం చేసుకోవటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ప్రసాదాలు తినటం, మంచిగా లడ్డులు తినటం, వెనక్కి వచ్చేయటం. అసలు మనకి ఈరోజు ఈ సినిమా ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ చాలా ఉన్నాయి. అసలు ఏడు కొండలు అంటే పేర్లు ఏంటి, బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది, అవతల అక్కడ ఉండే లేక్స్, ఇవన్నిటిలో మనం స్నానం చేయాలి. స్నానం చేసి మనం దర్శనం చేసుకోవాలి, వరాల స్వామి దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దీని ద్వారా తెలపడం జరిగింది. యంగ్ జనరేషన్కి ఇవన్నీ తెలియవు. ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం ఎనీవే పెద్దవాళ్ళందరూ సినిమా చూస్తున్నారు. ఈరోజు మాది హైయెస్ట్ బుకింగ్ ఉంది. నెక్స్ట్ 2 డేస్ వీఆర్ అట్ 87%. మిగతా అన్ని 20, 82, 81 అట్టుంటే మాది 87 బుకింగ్ ఉంది. పెద్దవాళ్ళందరూ చూస్తున్నారు. మా అందరి కోరిక ఏంటంటే ఈ యంగ్ జనరేషన్కి ఇది తెలపాలి. వాళ్ళకి తిరుపతి పైన ఏం జరుగుతున్నాయి, ఈ పూజలు ఏంది, తోమాల్స్ ఏమేంది, అన్నదానం అంటే ఏంది, ఇది తెలపాలని జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది దీంట్లో. మా డైరెక్టర్ గారు, ఆయనకి ఈ ఆలోచన, ఈ ఆతిరామ్ బాబా సినిమా తీయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఈరోజే, ఇప్పుడే ఈవినింగ్ ఇక్కడికి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పండుకుంటలేను కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. అక్కడ భక్తులు పడే బాధలు ఆయనకి తెలుస్తున్నట్టున్నాయి. ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ 2 ఇయర్స్లో. అందుకు ఆయన తట్టినట్టుంది ఆతిరామ్ బాబా సినిమా తీయాలని. ఎవరు తిరుపతికి పోయినా మనకి దర్శనం దొరికేది ఒక్క నిమిషం. ఎంత విఐపీలు ఉన్నా మాగా ఉంటే 2 నిమిషాలు ఉంటాం స్వామి దగ్గర, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. లక్షల మంది, వేల మంది క్యూలో ఉంటారు కాబట్టి మనకు కూడా మనసు ఒప్పదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్తో పోయినా కూడా. కానీ డైరెక్టర్ గారు 2 గంటల సేపు మనకి వెంకటేశ్వర స్వామిని స్క్రీన్ మీద నిలబెట్టారు. ఆ భాగ్యం మనందరి తెలుగు వాళ్ళకి. 2 గంటల సేపు మనం వెంకటేశ్వర స్వామిని, ఆతిరామ్ బాబా గారిని స్క్రీన్ మీద చూస్తా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుంది. మన వెంకటేశ్వర స్వామి మనం చూస్తూ ఉంటే ఆ 2 అవర్స్. అదే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనం స్వామిని దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలు మనకి స్వామి కంటిన్యూగా ఎవ్రీ టెన్ మినిట్స్కి మన స్క్రీన్లో కనపడతా ఉంటాడు. ఐ థింక్ సార్ మీరు చేసింది అద్భుతమైన పని సార్. ఇది అవతల మా నాగార్జున గారు, ఆతిరామ్ బాబా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ దాకా ఆయన చేసిన అద్భుతం ఎక్కడికంటే మీరు
ఆయన చేసిన ప్రతి సీన్ నాకు వచ్చే ప్రతి కాల్లో నాగార్జున గారు ఎట్లా చేస్తారు ఆయన లైఫ్ ధన్యం అంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి అంటుంటే ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నాగార్జున గారికి నాకు వికెట్ వాళ్ళు పోగుతుంటా ఉంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఆయన చరిత్రలో మిగిలిపోతుంది. ఇంతకంటే నాగార్జున గారి కంటే ఇతని రోల్ను భక్తుడిగా ఎవరు చేయలేరు. అప్పట్లో నాగేశ్వరరావు గారు చేసేవాళ్ళంట, ఇప్పుడు నాగార్జున గారు ప్రూవ్ చేశారు. అన్నమయ్య, శ్రీరామ్ దాస్, షిర్డీ సాయి ఇవన్నీ ఒకటెత్తైతే ఒక ఓం నమో వెంకటేశాయ అద్భుతంగా ఉంది. మీరందరూ చూశారు నాగార్జున గారు లాస్ట్ 30 మినిట్స్ చేసిన యాక్టింగ్ అసలు సెట్లో మేమందరూ ఉన్నప్పుడు ఆయన కామన్గా ఉండేది. ఆడ పోగానే ఆ కళ్ళు, ఆ భక్తి భావన అద్భుతం. నాగార్జున గారు, యూ విల్ బి ఇన్ ద లైఫ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. నోబడీ కెన్ టచ్ ద హార్ట్స్ లైక్ యూ. దిస్ యా యా అండ్ అండ్ ఈ స్టేజ్ మీద ప్రజ్ఞ జైస్వాల్, ఆ అమ్మాయి కనిపించింది 10 నిమిషాలు 15 మినిట్స్ అనుకుంటాను. ఆమె నిన్న ఇంటర్వ్యూలో చెప్పింది ఒక అద్భుతం నాకు. ఈ సినిమాలో మేము అనుకున్నాం ఆమె ఒక 7 మందిలో ఉన్న ఒక పేరు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫామ్ అయింది మా సినిమా. మా కన్ఫామ్ అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు ఆమెకు ఏమి సినిమాలు లేవంట. మిరాకల్స్ అంటే ఇట్టే ఉంటాయి. మేము ఇక్కడ ఆమె పేరు అనుకున్నాము, ఇంకా కలవలేదు. ఆమె వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి చిన్నప్పుడు ఎప్పుడో పోయింది, మళ్ళీ పోయి దర్శనం చేసుకొని రాగానే మాకు కన్ఫామ్ అయింది. 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్వామి ఆమెకి ఇచ్చాడు. అందుకేనేమో ఆమెకి ఈ అవకాశం కలిగింది ఇక్కడ భక్తురాలుగా అతిరామ్ బాబా గారు ఫ్యామిలీ మెంబర్గా ఉండింది. ఆమె కనిపించిన 15 నిమిషాలు అద్భుతంగా చేసింది, ఎనర్జెటిక్గా ఆనందం పాటలో. మీరు అందరు చూశారు చాలా అద్భుతం. ఇంకా అనుష్క గారు, కృష్ణమ్మ, ఆ ముఖాన్ని మేము చిన్నప్పుడు ఆ గోదాదేవి కథలు తెలడమే కానీ ఆ ఫేసు, ఆ భక్తి భావన, ఆ పాట, కృష్ణమ్మ చేసిన పని అనుష్క గారికి రియలీ. ఆమె అనుష్క గారు కూడా చెప్తా ఉంటారు, నాకు లైఫ్లో ఎప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ రాలేదు రాఘవేంద్ర గారితో యాక్ట్ చేయడం. నాగార్జున గారితో ఏదో మేము వేరే సినిమాలు కమర్షియల్ సినిమాస్ చేశాను కానీ ఇటువంటి భక్తి సినిమాల్లో అసోసియేట్ అదృష్టం అని చెప్పి అద్భుతంగా చేశారు. కీరవాణి గారు పాటలు, అద్భుతమైన పాటలు. రీ రికార్డింగ్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఆయన చేసిన రీ రికార్డింగ్ సినిమా నట్టే ఎత్తుకుండా పోతూ ఉంటుంది. నిజంగా అది వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో మాకు కీరవాణి గారు అంత బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మాకు ఒప్పుకొని ఆయన దీనికి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసిన ప్రతి యాక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. I am really happy to be here today. I watched the movie yesterday and I think I've become a bigger fan of Raghavendra Rao sir and Nagarjuna sir now. Watching the movie, I almost felt like I am actually at the temple in some scenes and I really cried at the climax. And I'm very happy to be a part of the project and really happy with the responses that the entire team is getting. Really happy with the love that all of you guys have been showering on us and keep supporting us and I hope our film is a huge hit. Thank you. Mundu telugu prekshakulandarki venteswaram aashisulato paatu maa andara team tarapuna krutajnalu telipukuntunnam. Memu em aashinchamo em feel ayyamo ee cinema chusi prekshakulu ela feel avutaru same experiences phone lo vastu unte chaala aanandamga undi. 2 ముక్కల్లో చెప్తాను. ఎప్పుడో కానీ నా జన్మ ధన్యమైంది అని చెప్పం. ఈ పిక్చర్ చేయటంతో నా జన్మ నిజంగా ధన్యమైంది. 2 ఫోన్లు, ఎక్కువ ఫోన్లు వచ్చినాయి, 2 ఫోన్లే చెప్తాను. ఒక ఆవిడ ఫోన్ చేసి, బాబు మీరందరూ మీ జన్మ ధన్యమైంది అనుకుంటారు, నిజంగా ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది, మీ కాళ్ళకు నమస్కారం, నేను ఫోన్లో ఉన్నాను అని చెప్పింది ఒక ఆవిడ. అంటే మా బంధువే. ఇంకొకళ్ళు ఫోన్ చేసి, తిరుపతి కొండని, తిరుపతి క్షేత్రాన్ని బెండి తెరపై ఆవిష్కరించారు అని చెప్పారు. ఇంతకన్నా ఈ జన్మకు నాకు కావాల్సిందే లేదు,
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏది చెప్పినా ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, స్వామి ముందు ఉండి అబద్ధాలు చెప్పకూడదని. అబద్ధాలంటే పొగడతలని కానీ ఊరిని కావాలని చెప్పడం కానీ. మీరు సినిమా చూశారు, ఒట్టి నాగార్జున కళ్ళతో చూస్తే, మామూలుగా చూస్తే విగ్రహం కనపడుతుంది, నాగార్జున కళ్ళతో చూస్తే దేవుడి దర్శనం కనపడుతుందని చెప్పాను. మీరు సినిమా చూశారు, ఒట్టి రెండు కళ్ళే ఉంటాయి, మూతి ఉండదు, టోటల్ బాడీ ఉండదు, రెండు కళ్ళతో విశ్వరూప దర్శనం చూడటం అంటే నేను చెప్పింది నిజమా కాదా మీరే నిర్ణయించండి బాబు. ఓన్లీ యూ కెన్ డూ దట్. మామూలుగా దేవుడు చూడటం కాదు, అన్ని అవతారాలని ఒట్టి కళ్ళతో యాక్ట్ చేయటం, పైగా అతను ఉన్న పొజిషన్ మొత్తం ఇసుక అయిపోయి ఇంతవరకు కవర్ చేసేసుకుని ఆ కళ్ళతో పర్ఫామ్ చేయటం అంటే ఇట్ నాట్ ఎ జోక్. అండ్ నేను చేస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడే నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, రామదాస్ రెండు మూడు సార్లే కట్ చెప్పలేకపోయాను. ఈ సాంగ్ తీస్తున్నప్పుడు ఎన్నిసార్లు కట్ చెప్పలేకపోయాను ఒకటే కాకుండా, ఈ సీన్ తీస్తున్న ఈ సినిమా అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా నాగార్జున పక్కన అమల కూర్చుని ఉంటుంది. అమల కూర్చుంటే ఇది తట్టుకోగలదా ఈ దృశ్యం? పక్కన తన హస్బెండ్ ఉన్నాడు, అక్కడ జరిగే సన్నివేశం అది ఏమవుతుంది అనే ఫీలింగ్తో తీసాను. అది అదే ఫీలింగ్ వచ్చిందని నాగార్జున చెప్పాడు. అంటే కొన్ని కొన్ని హార్ట్కి టచ్ చేయటం వేరు, హార్ట్ టచ్ చేసి దాని రియాక్షన్ బయట అప్పటికప్పుడే బర్స్ట్ అవటం వేరు. అది నేను అనుకున్నది జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా నేను చేయలేదు, ఆ స్వామి నాతో చేయించాడు. నిజంగా మహేష్ నాగార్జున మై టీమ్ అందరికి థ్యాంక్స్. నిజంగా ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. థ్యాంక్ యూ. గోవింద్ గోవింద్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అన్నమయ్య సినిమా నేను ఆదరించినట్టే ఇది దీన్ని కూడా ఆదరిస్తున్నారు, ఇంకెక్కువగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఇది సాధ్యం అవడానికి కారణమైన రాఘవేంద్రరావు గారు. అప్పుడు అన్నమయ్య తీసుకొచ్చి నాతో తీయటం మొదలైంది నాకు ఈ డివోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా జర్నీయే కాదు, నాకు నాకు ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగింది అప్పటి నుంచి. దానికి ముందుగా దానికి చెప్పుకోవాలి థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారికి. అండ్ నాకు తెలుసు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ ఈ కథ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు, 3-4 ఇయర్స్ నుంచి తయారు చేస్తూనే ఉన్నారు ఈ కథని. అండ్ ఇంత బాగా వచ్చింది, ఇంత ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది, ఇంత ఎమోషనల్గా వచ్చింది అంటే అది రాఘవేంద్రరావును భార్య గారు కలిసి చేసిన కథ. ఆయన పడ్డ కష్టం, దాని మీద ఆయనకున్న నమ్మకం, అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మహేష్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్ట్, పక్కనున్న ప్రజ్ఞ అందరికీ, అనుష్కకి, అండ్ ఆఫ్కోర్స్ అందరికంటే ముందు కిరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్దగా చెప్పేది లేదు, మొన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేసి 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 బుర్ర వేడెక్కిపోయింది. అండ్ సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను, పెద్దగా చెప్పేదేం లేదు. కానీ ఈ సినిమా అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అమల నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది ఇంటికి వెళ్ళినగానే. అంటే నన్ను ఆల్మోస్ట్ పట్టుకుని 1 గంట సేపు వదలలేదు, పక్కనే కూర్చుంది, వదలలేదు, చేయబట్టుకుంది, చూస్తూనే ఉంది నన్ను. అండ్ అప్పుడు అర్థమైంది తన మనసులో ఎంతగా దగ్గరగా ఉన్నానో. దానికి థ్యాంక్ యూ అండి రాఘవేంద్ర గారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్ట్. మళ్ళీ ఇదేదో మేము ప్రేమించుకునే టైంలో, పెళ్లి చేసుకునే టైంలో చెప్పుకునేవాళ్ళం పక్క పక్కన కూర్చుని, మళ్ళీ జరిగింది ఇది. చాలా హ్యాపీగా ఉంది అది. అండ్ ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మిత్రులందరూ అందరికీ నచ్చింది, చక్కటి రివ్యూస్ ఇచ్చారు అందరూ. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. పాటేసుకున్నారు, జేబులోంచి టిష్యూ పేపర్స్ చేసి చూపించారు, ఇవన్నీ తడిచిపోయి చూడు నాకు ఏడిపించేసావు అని. అండ్ రేపు మీలెవరు కోటీశ్వరుడు షోలో కూడా పాల్గొంటున్నాను నేను మండే.
ఆయనతో కూర్చుని ఇంకా ఎక్కువ చెప్పుకుంటాం ఇక్కడ మాటలు. అంటే ఒకటి కళ్ళు ఉంటే చాలనా? అంటే కళ్ళే కదా మెయిన్, మనిషికి కళ్ళే కదా మెయిన్. ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక బాధ కానీ అన్ని కళ్ళల్లోంచే వస్తాయి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని నేనే ఒక సినిమాలో కూడా అన్నాను. బట్ ఇది ఏం జరిగిందంటే, ఇది దీన్ని ఎలా బయటికి రావడం, దీన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒక కళ్ళల్లో ఉన్న భావాల్ని రావేంద్రరావుకి బాగా తెలుసు. అండ్ ఈ సినిమా జరుగుతుండగా అడిగాను నేను, సార్ ఈ సినిమాలో బాగా క్లోజ్ షాట్స్ పెడుతున్నారు ఇంతకుముందు కన్నా, ఇంతకుముందు సినిమాల కన్నా, ఏంటంటే ఒక చిన్న నవ్వు ఊరుకున్నారు. అండ్ ఇప్పుడు అర్థమైంది సినిమా చూసిన తర్వాత. అసలు బాధగా లేదు, బాధ ఏమున్నాయంటే సినిమా అయిపోయిందని చాలా బాధపడ్డాను నేను సినిమా. ఎందుకంటే చాలా చాలా తృప్తిగా ఉండేది రోజు షూటింగ్ చేసి వెళ్ళిన తర్వాత. తృప్తిగా ఉండేది, ఇంత చక్కటి సీను, ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్, చక్కటి సాహిత్యం, చక్కటి ఇన్స్ట్రుమెంట్స్, చాలా రోజులైంది ఇంత చక్కటి లాంగ్వేజ్ విని. అండ్ చాలా తృప్తిగా ఉండేది. డైలాగ్స్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్స్, ఆ తేలు కుట్టిన డైలాగ్ ఒకటి నాకు బాగా నచ్చిన డైలాగ్ అది. అండ్ అలాగే ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇది అక్కడ బాధపడ్డాను కానీ సినిమా అంతా ఆనందమే. సమాధి అయిన తర్వాత చేతులు నమస్కారం. చాలా రోజులు చరిత్రలో ఏంటంటే స్వామి సమాధి చేయటం ఆయన సెల్ఫ్ సమాధి అనమాట. ఎవరైనా సమాధి అవ్వటం వాళ్ళు నిర్ణయించిన గురువులు కానీ వీళ్ళందరూ చేసింది, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ సమాధి అయిపోతారు. ఇది స్వామి దగ్గర నుండి చేయించడం ఏం చేయాలనేది చాలా ఆలోచిస్తే కానీ ఆ పాట, ఆ పాటలో ట్రీట్మెంట్ మీరు చదువుతూ ఉంటే అది పోసేస్తే అయిపోతుంది. పాట పాడుతూ ఉంటే ఎక్కడ పాదాలు కడగాలి, దానికి ఏమి రాయాలి, ఏం షాట్లు తీయాలి, దానికి పాట రికార్డింగ్ టైంకే ఒక్కొక్క షాట్ని తీయబోయే షాట్ ఇది. అందుకనే శంకు చక్రాలు అనేది దగ్గర నుంచి ఒక ట్రీట్మెంట్కి తీసుకొచ్చాం. ఆ షాల మీద శంకు చక్రాలు వన్స్ ఆ డ్యూటీ అప్పచెప్పిన తర్వాత స్వామి ఎక్కడికైనా, కృష్ణుడు కానీ శ్రీహరి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనే సదస్సం చక్రం శంఖం ఊదటం ఏ. సో అక్కడి నుంచి మొదలుపెట్టాం అన్నమాట ఇతను కాదు. అక్కడి నుంచి ఆ బాధ్యతలు వచ్చిన తర్వాత శంకు చక్రాలు కూడా క్యారెక్టర్గా క్రియేట్ చేశాం. సో ఇంక్లూడింగ్ సమాధి అవగానే గాలికి ఎగిరిపోయిన అది వచ్చి సమాధి మీద పడతాం. అది లాస్ట్ షాట్ అనుకుని అనుష్క వచ్చి చూడటం, చూసి ఏ విధంగా చేసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంకేమన్నా ఎక్స్ట్రా రిలేషన్షిప్ ఉందనుకుంటానని చాలా ఆలోచిస్తే కానీ ఒట్టి ఆ పోతలు తగ్గిపోవటం. అమ్మాయి చచ్చిపోయిందా అది ఎయిటీ రూమ్లో కూడా సరిగ్గా అందరిని అడిగామండి నాకు. దీని ఐడియా మీకు ఏమన్నా అర్థమైందా అని పోసలు మట్టు కొడిపోతుంది. ఆమె చచ్చిపోయిందా లేకపోతే బతికిందా లేకపోతే ఏంటి, బంధాలు వదిలించుకుందా, అంటే చాలా కష్టం అండి అర్థం చేసుకోవటం. అర్థం కాకపోవటమే అది అంటే కొన్ని కొన్ని ఆడియన్స్ వదిలేయటం. సో ఇది ఆలోచించిన తర్వాత ఇది కాదు ఇంకేదో ఆడియన్స్ని ఉలికి పడేటట్టు చేయాలి. నాకు తెలుసు డెఫినెట్గా క్లైమాక్స్ సాంగ్ అయిన తర్వాత, షాల్ పడిన తర్వాత, స్వామి అయిన తర్వాత ఆడియన్స్ కాసేపు కూర్చుని కానీ లేవలేరు అంత హెవీ. దీన్ని ఎన్హాన్స్ చేయడం కొత్తగా ఏదైనా ఆలోచించాలి. చాలా రోజులు ఆలోచించిన తర్వాత దబ్బుకుని తట్టిందనమాట. కోరాడు ఇన్ని అవతారాలు వెంకటేశ్వర స్వామి గారిని చూశాను, శ్రీహరి నువ్వు శ్రీహరి అవతారం కలిగి వైకుంఠంలో పాడాడు కదా, నీ అసలు విశ్వరూపం చూపించమని. ఎందుకంటే అన్నమయ్యలో డైరెక్ట్ విశ్వరూపం చూపించాం, అన్నమయ్యకి దీనికి డిఫరెన్స్ ఏం చేయాలని ఆలోచించాను. ఆలోచిస్తే విశ్వరూపం చూపించేసాను. విశ్వం చూపించే టైంకి అంటే హరి హరి అనేటప్పటికి ఇక హరి హరి అంటాను వీలు లేనకుండా మూతి కూడా కవర్ అయ్యి ఒట్టి కళ్ళే ఉండేటట్టు చేయాలి. ఆ కళ్ళకి మటుకు విశ్వరూపం కనబడాలి. ఎన్ని ప్రతి లైను అనుకుని అంటే నేను దృశ్యం ముందు ఊహించి అది చెప్పి అనంత శ్రీరాము క్లియర్గా అర్థం చేస్తాను. అతను అద్భుతం రాశాడు, క్లియర్ అద్భుతంగా చేశాడు.
నాకు ఆకలి తీరలే, ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి. స్వామి కృపగా కూలిపోతే గబుకుని రెండు చేతులు, ఎందుకంటే యాక్చువల్ విశ్వరూపం చూసినప్పుడు నమస్కారం చేయటానికి చేతులు కంట్రోల్లో లేవు. సో విశ్వరూపానికి నాకు విశ్వరూపం అడిగినట్టు విశ్వరూప దర్శనం ఇచ్చావు, నాకు మోక్షం ప్రసాదించావు, నీకు పెద్ద నమస్కారం అని చెప్పేది గబుక్కున చీల్చుకుని రెండు చేతులు వచ్చి అందులో బయటికి రావడం చూపకుండా ఫ్రేమ్ ఎంట్రీ తీసుకున్నాం అన్నమాట. ఆ ఐడియా వచ్చిన తర్వాత అమ్మా వచ్చేసిన మంచి అసలు పట్టు వచ్చింది, ఉట్టి లేకపోతే ఒక మనిషి సమాధి అయిపోవటం ఎండ్ అవుతుంది అన్నమాట. అది వచ్చిన తర్వాత నేను మనం దాటేసాం క్లైమాక్స్ ఆడియన్స్ ఎవ్వరు ఊహించరు, ఎండ్లో చూపిస్తాగా చేతులు ఎలా వచ్చినాయి అని బట్టే ఉల్లిగా లోపలికి వెళ్ళిపోవటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఎక్కువ ఇదే ఆలోచిస్తూ ఉంటే వచ్చింది. అది కూడా ఇవన్నీ కూడా ఆ స్వామి నాకు ఇచ్చిన ఐడియాస్ లాగా ఫీల్ అవుతున్నాను. మీరు ఏమనుకుని తీశారు ఇదని ఈ దండానికి? సరే ఇంకో పక్కన ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్పారు, ఇది రెండు చేతులు చూపించడం అర్థం నాతో పాచికలు ఆడేవా కదా, పాచికలు చేతితోనే ఆడతారు కదా, ఆ ఉద్దేశంతో అందరినీ అన్నిచ్చనమాట. అన్నిచ్చి దీని వెనక ఇది ఉద్దేశం, ఇది విశ్వరూప దర్శనం జరిగే టైంకి యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. బట్ సమాధి అయిపోయిన తర్వాత ఆఖరి శ్వాసకి ఒక్కసారి గట్టిగా తీసుకుని ఒక్కసారి వదిలేస్తే అలా ఉంటుంది రెండు చేతులు ఫోర్గ్రౌండ్లోకి వస్తే అనే ఐడియా వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్గా నేను నిజంగా ఐఎమ్ ఏబుల్ టు సీ ది పిక్చర్. డైరెక్టర్ ఏంటంటే తీయబోయేది కనుక క్లియర్గా ఉంటే మైండ్లోనే పిక్చర్ చూసేస్తాను, ఆ షాట్ ఎప్పుడు తెద్దామా, ఆ షాట్ ఎప్పుడు తెద్దామా. పాపం ఏంటంటే అతను కూడా అద్భుతంగా రియాక్ట్ చేశాడు సౌరభ్ జైన్, ఆ రియాక్షన్ ఇవ్వటం. నాగార్జున ఏమో ఆ అబ్బాయి చేసి చూడకూడదు, తలం ఇలా పెట్టాలి. సో మేము షార్ట్ తీసాము, చాలా అద్భుతంగా వచ్చింది, కంగ్రాట్యులేట్ చేస్తున్నాం. నాగార్జునకి ఏం చేశాడు అప్పుడు మానిటర్లో చూసి సౌరభ్ దీన్ని కంగారు చేసి బెస్ట్ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా చేశాడు బాబు. అలా ఈ పిక్చర్లో ఏ అద్భుతమైన సన్నివేశం కానీ పాచికలు ఆడే సన్నివేశం కానీ ఏ ప్లేస్లో ఆడాలి, ఎట్లా ఆడాలి, ఇటువంటి ఎవరైతే అందరూ ఏది చూసి అద్భుతం అనుకుంటున్నారో అవన్నీ ఎర్లీ మార్నింగ్ నాకు కళ్ళలో ఒక లీలగా ఆలోచిస్తూ ఉంటూ వచ్చిన సీన్లు అనమాట. ఇవన్నీ ఆయనే ఇన్స్పిరేషన్తో పంపించాడని నా నమ్మకం గోవింద గోవింద. అంటే బాహుబలికి జలపాతం అసలు నా లెక్కలో బాహుబలి సబ్జెక్ట్ అంతా జలపాతమే, జలపాతం లేకపోతే బాహుబలి లేదు అసలు. రాజమౌళితో అన్నాను ఎందుకంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం, అసలు ముందు ఆడియన్స్ని మనతో ట్రావెల్ చేపించాలంటే ఒక మనిషి ఈ పైకి ఎక్కడం కోసం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు అనే ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మామూలుగా జలపాతం చూపించేసి ఇటు నుంచి అటు ఈజీగా ఎగిరాడంటే ఇది బిలీవబిలిటీకి దూరంగా ఉంటుంది. అలా దాన్ని స్ట్రాంగ్ పాయింట్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అది ఇన్స్పిరేషన్లో తీసుకోలేదు కానీ మీరు టాపిక్ ఎత్తా కాబట్టి దాన్ని ఈ విషయంలో సందర్భంగా లేకపోయినా కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఆడాలి, ఎందుకంటే చరిత్రలో గుహలో ఆడుకునేవాళ్ళు ఆశ్రమంలో ఆడుకునేవాళ్ళు అని ఉందన్నమాట. మామూలుగా ఏదో నేను ఇంకోళ్ళు కలిసి జూబ్లీస్ క్లబ్లోనో ఫిల్మినార్ క్లబ్లోనో ప్యాకాడినట్టు ఆడకూడదు. ఒక దేవుడు ఒక భక్తుడితో పాచికలు ఆడటానికి వచ్చాయంటే ఒక అద్భుతం జరగాలి, ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి. ఏ దేవుడు పాచికలు ఆడటం ఏంటి, ఆడియన్స్ ప్రిపేర్ చేయాలంటే ఒక అద్భుతం జరగాలి ప్రిపేర్. అందుకనే మళ్ళీ ఇందులో ఏంటి క్షేత్ర మహత్యం మిస్ అవ్వకూడదు. ఎక్కడుంది తిరుపతిలో ఎక్కడుంది ఎంత జలపాతం లేదు కదా అంటారు కదా. అందుకనే ఫస్ట్ షాట్లో ఒక దారలాగా పడతా స్వామి అలా చూడంగానే ఒక పెద్ద జలపాతంగా తయారవటం ఇవన్నీ బాహుబలిలో లేవనుకుంటా.
ఆ ఐడియా వచ్చిన తర్వాత అందరూ ఆడతారు. అందుకోసం ఏం చేసామంటే సినిమా బిగినింగ్లోనే ఆ సీన్ తీసేసాం. ఎందుకంటే 7 నెలలు చేశారు పాపం డైరెక్టర్ ఆఫ్ అలగర్రనే టెక్నీషియన్ చేశాడు. చాలా అద్భుతంగా సివి రావు గారు వీళ్ళందరూ గ్రాఫిక్స్ సైడ్ మట్టుకు ఫైర్ ఫ్లై వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ మేము అనుకున్న అద్భుతంగా ఇచ్చారు. అంతేగాని బాహుబలి ఇన్స్పిరేషన్ కాదు, ఎక్కడ ఆడితే బాగుంటుందనే ఆలోచన ఒక అద్భుతం సృష్టించాలి అని అందులోంచి వచ్చిన ఆలోచన అన్నమాట.